ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అనుకుంటున్నాం. గురిజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి వేస్తాం. కాసు మహేష్ రెడ్డి గారే గెలుస్తారు ఖచ్చితంగా. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయన పథకాల్లో ఏది మీకు బాగా నచ్చింది? మాకు నచ్చింది పథకాలలో రైతు భరోసా ఒకటి, రైతులకి అమ్మ ఒడి, మరి ఇప్పుడు పింఛన్లు కానీ, ఇంటింటికి రాడు వాలంటీర్ వ్యవస్థ కానీ, ప్రతి ఒక్కటి కూడా నెంబర్ వన్ చేశారు. టీడీపీకి ఎందుకు వేయద్దు అనుకుంటున్నారు? గతంలో వాళ్ళు రుణమాఫీ అని చెప్పి ఒక ఫేక్ ఒక న్యూస్ ఇచ్చారు, 4 విడతలు అని చెప్పాడు, 1 విడత కూడా పోలేదు. అలా ఎన్ని మోసపోయి చేస్తారు జనాలు మటుకు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్యపానం గురించి నిషేధం అని చెప్పి అలాగే చెప్పారు కదా. మద్యపానం చెప్పిన అన్నీ ఒక్క తరంలో చేరుగా, ఇది 5 ఏళ్ళు చేస్తాడేమో చూడాలి కదా. ఇన్ని చేశాడు, నవరత్నాలు పెట్టాడు, 9 చేశాడు, ఒకటి కాలేదు. దాని ఒకదాని గురించి ఫీల్ కాకూడదు కదా, అతను ఇచ్చిన ఒకటే చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈయన చాలా పథకాలు, కొత్త పథకాలు ఇంట్రడ్యూస్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, అదిలో ఏది మీకు ఏం నచ్చలేదా? ఏమని చెప్పాడు అక్కడ? కాంగ్రెస్ చెప్పిన ఫ్రీ బస్సు చెప్పాడు, అలాంటివి చెప్పిన వాళ్ళ ఆటో వాళ్ళ కదా దండగ తప్పితే వచ్చేదే లేదు. 3 సిలిండర్లు, ఆ 3 సిలిండర్లు చూసుకుంటే రోజుకి ఎంత పడుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి దాదాపు 50 నుంచి 60 70 డబ్బులు పుట్టినాయి ఇంటికి. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? ఖచ్చితంగా పక్క. అన్న ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? టీడీపీ హరిపతి నేను శ్రీనివాసరావుకి ఓటు వేసేది. ఎందుకని? అతను ఉంటేనే బాగుంటుంది అన్న. ఓకే, ఒకప్పుడు ఇదంతా అతనేగా చేసింది. ఓకే, అంటే వైసీపీ ఉన్నటువంటి నాయకులు ఏం చేయలేదు ఇక్కడ? అందుకేం చేయాలి, వాళ్ళు చేసిన అందుకేం చేయాలి అందరికీ. ఓకే, టీడీపీ చేసినట్లు ఏం చేయాలి వైసీపీ వాళ్ళు? గత ప్రభుత్వం వైసీపీ కదా, సో వాళ్ళు చాలా అభివృద్ధి చేశారు కదా, స్కూల్స్ పరంగా కానీ వాలంటీర్ వ్యవస్థను స్థాపించడం కానీ ఇలాంటి ఎన్నో పనులు చేశారు కదా, వాటి గురించి మరి వ్యవస్థ ఒకందుకు మంచిది ఒకందుకు దండగి అన్న. మరి ఎందుకు మంచిది ఎందుకు దండది? ఇప్పుడు ముసలోళ్ళు లేవలేని ముసలోళ్ళు ఉంటారు, దానికి ఇచ్చాడు అది మంచిది. ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా దండగ కదా మన రాష్ట్రానికి, దండగా కదా. ఇప్పుడు రేషన్ బియ్యం ఇంటికే వస్తున్నాయి కదా. అవును, ఒకప్పుడు ఇంటి పక్కనే ఉండేది రేషన్ షాప్ తెచ్చుకునేవాళ్ళు, రేషన్ షాప్ అది పెద్ద ఇబ్బంది ఏం కాదన్న. రేషన్ ఇప్పుడు ఎప్పటి నుంచో అక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఇప్పుడు ఆయన వచ్చి మార్చి అంత అవసరం లేదు కదా. ఇప్పుడు గత చరిత్రలను మించి అంతే నడుతుంది కదా, అంతే ఉంచితే బాగుండేది. వీళ్ళందరిని తీసుకొచ్చి ఆ పనులు చేపించి ఎంత దండగే కదా వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదంతా అదేం చెప్తామన్న, ఎవరివే వాళ్ళది, వాళ్ళ ఇష్టం అది. ఈసారి అయితే ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ క్యాండిడేట్ గెలుస్తాను. టీడీపీ గెలిచేది. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు గురిజాల్లో? బ్రహ్మారెడ్డి గారు టీడీపీ. ఓకే, సో ఎందుకలా టీడీపీకి వేయాలని అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక 5 ఏళ్ళ నుంచి పిల్లిని రాకృష్ణారెడ్డి గారు వస్తున్నారు, 4 టర్మ్లు ఆయనే. మా కారం పొడి మటుకు ఎటువంటి అభివృద్ధి లేదు. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. మా శ్మశాన వాటిగా, శ్మశాన వాటికని ఒక అతను కబ్జా చేశాడు. శ్మశాన వాటికినా? దేనికోసమని? సొంత సొంతంగా ఏదైనా కమర్షియల్గా ఏమైనా చేసుకోవడం కోసం. దాన్ని కబ్జా చేస్తే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, తర్వాత మా ఎమ్మెల్యే గారికి కలిసాం, కలిసినా సరే ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్యే గారు అంటే ఈయనే కదా వైసీపీ? ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేము మాకు ఏది వచ్చినా సరే మాకు పిన్నెల రామకృష్ణారెడ్డి గారే చూసుకునేవాళ్ళు, అన్నీ చూసుకునేవాళ్ళు, మార్గదర్శిగా ఉన్నారు. మా సమస్య వచ్చిందని మేమందరం వెళ్ళి కలిసి అడిగితే చేస్తానా, చూస్తానమ్మా అన్నారు. చూస్తానమ్మా చూస్తానమ్మా అని చెప్పేసి ఇంకా మేము ఎటు వెళ్ళినా మాకు రెస్పాన్స్ అనేది రావట్లా. మా శ్మశాన సోటి అందుకని ఇంకా అది లేదు. మరి మాచర్లో అందరికన్నా అందుబాటులో ఉండేది ఆయన అంటున్నారు కదా, మరి అందరికీ అందుబాటులో ఉంటారు. ఏం మాకు అయితే రెస్పాన్స్ లేదు. ఇంకా మా పెద్దలు మేమందరం కలుసుకొని మనం మనకు అటు వెళ్ళినా సరే మనకి ఎటువంటి ప్రయోజనం లేదు, అందుకని ఇంకా మేము అందరం మాకంటూ ఒక ధైర్యం కావాలి, మాకంటూ ఒక పక్క అండగా ఉండాలి అని చెప్పేసి మేము అందరం టీడీపీలోకి వెళ్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు? అవును. ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? కొద్దిగా రేట్లు తగ్గుతాయని. ఓన్లీ రేట్లు ఒకటేనా? అన్నీ అన్నీ అంటే ఏ విధంగా? ఇప్పుడు మందు రేట్లు తగ్గుతుందనా? మందు రేట్లు కాదు, కొట్లాల్లో కూడా రేట్లు తగ్గుతాయని. ఓకే, అంటే ఆయన వస్తే అమరావతిని క్యాపిటల్ చేస్తారని? అమరావతి డెవలప్ అయింది వాస్తవండి. నువ్వు వైసీపీ నుంచి మీకేమి ఈ పథకాలు అన్నీ అందలేదా? ఏమందని ఒక 45 సంవత్సరాలది పథకాలు ఇచ్చి మన దాంట్లో
ఏమి మనకేం అందుబాటులో ఏమి లేవు సార్. ఇచ్చిన ఉపయోగం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కూడా చాలా చెప్పి చేయలేదు కదా ఆయన. చేయకపోయినా రేట్లు లేవుగా, రేట్లు పెరగలే. ఓకే, సో అందరికీ వెసులుబాటు ధరల్లో ఉండేటివి అంటారు మరి? ఉన్నాయి. ఆ రోజుల్లో కూలి తక్కువైనా బతికారు జనం. ఇవాళ బాలి బతికే పరిస్థితి లేదు. అది రేట్లు అనే రేట్ల విషయం అనేది మన గవర్నమెంట్కి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం కదా. కేంద్ర ప్రభుత్వం అయినా ఆడ తీసుకున్న దాన్ని బట్టి ఆడ రేట్లు పెరుగుతాయండి. వాళ్ళు ఇచ్చేది ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు. అది వాస్తవం. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే సామాన్యుడు బతకగలుగుతాడు అనుకుంటున్నారు. బతుకుతారు. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు రోడ్డు గురిజాల్లో? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే మహేష్ రెడ్డి గారికా? అదే మహేష్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు నచ్చినటువంటిది అంశాలు ఏమున్నాయి? అంశాలే ఉంది మనకి, చెప్పిన లోన్ మొత్తం వచ్చినాయి, నాకు ఇంటి స్థలం వచ్చింది, మరి అమ్మ ఒడి వచ్చింది, అన్నీ వచ్చినాయి. మరి నాతో పాటు మా తమ్ములకి ఏం లేవు వాళ్ళకి వచ్చినాయి. మళ్ళీ మా అమ్మకు కూడా వచ్చింది. మరి పథకం అయితే బాగానే చేస్తున్నాడు అది. సో సంక్షేమం ఒకటే కాదు కదా, అభివృద్ధి కూడా చేయాలి కదా మరి. అంటే ఇప్పుడు ఆయన 40 సంవత్సరాలు చంద్రబాబు చేసిండు, ఇప్పుడు ఆయన చేసిండే, ఇప్పుడు ఆయన చూసి కాపీ కొట్టగిరి నేను నెలకి 10 రోజులు వస్తాను అని ఫస్ట్ ఆయన చేయలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తే కదా చేస్తా ఉంది, అప్పుడు చేయండి, ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? అది కూడా అనొచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ అప్పుడు ఆయన చెప్పని చేయలే, ఇప్పుడు ఏం చెప్పిన తర్వాత నేను కూడా చేస్తా అంటారు, మరి నమ్మ జనాన్ని నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటుంది ప్రజల్లో, డెవలప్మెంట్ చేయలేదని, నిరుద్యోగం అని చెప్పి. సో దానికి ఏమంటారు? ఆయన చేసిన చేస్తూనే ఉండు కదా. ఇప్పుడు 40 సంవత్సరాలు కానీ, ఇప్పుడు డోకరా రుణమాఫీ కానీ, మరి అన్నీ వస్తూనే ఉన్నా పింఛను కానించి మరి ఇంటికి పోయి ఇస్తారు, మరి అందరు ఇస్తూనే ఉంటారు కదా. అందుకోసం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ బాగా అనిపిస్తుందా? బాగానే చేస్తాం. వాళ్ళే పెద్ద వచ్చేదో చెప్తుండ్రు, అన్నీ వస్తూనే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాల్లో మీకు ప్రతిదీ అందిందా? ఏదన్నా కొంచెం తారుమారుగా అందకుండా అటు ఇటు దూరమైన ఉన్నాయా పథకం? ఏం లేదు, మొత్తం వచ్చినాయి, మొత్తం ప్రతిదీ వచ్చినాయి. అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు రోడ్డు గురిజాల్లో? టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, శ్రీనివాస్ గారికి? ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు. ఓకే. సో ఏంటి ఆయన డెవలప్మెంట్సే కారణమా, ఆయన చేసిన డెవలప్మెంట్సే కారణమా? అతను ఒకప్పుడు వాన పడితే బురద, ఎండొస్తే దుమ్ము, గురజాల అట్లుండేది భయంకరంగా. ప్రజలు ఊపిదిత్తులు ఇట్లా పనిచేయక చాలా ఇబ్బంది పడ్డవాళ్ళు. అయితే ఏంటంటే ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు వచ్చినాక ప్రజలకి చాలా మేలు జరిగింది. ఏంటంటే ఇట్లా కారంపూర్ రోడ్డు, మాచల్ రోడ్డు, గుంటూరు రోడ్లు, సీసీ రోడ్లు వేసి, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు కాదు సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి చేసిండ్రు. మోకాలు వరకు, గిలకల వరకు బురద వచ్చేది వాన పడితే. అట్లాంటి ఇల్లంబట ఊళ్ళో పోతే, ఊళ్ళో పోయినా కానీ బురదకి తట్టుకోలేకుండా పోయేవాళ్ళందరూ. అట్లాంటిది ఇప్పుడు సీసీ రోడ్లు, ప్రతి ఒక్క గల్లీలో సీసీ రోడ్లు వేసిండ్రు. అది మాకు చాలా అభివృద్ధి చేసింది ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు. వైసీపీ ఉన్నటువంటి మహేష్ రెడ్డి గారు చేశారంటారు కదా అందరూ, ఏం చేయలేదన్న ప్రజలకు? ఏం చేయాల? ఇంతకు టీడీపీ ఇట్లా ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు డైలీ వచ్చేసి మేము 1000 రూపాయలు 15 సంపాదించుకొని ఇళ్ళ పోయినాం హ్యాపీగా. మా పెళ్ళం పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ వచ్చేసి 500 కూడా కూలిచ్చే పరిస్థితి లేదన్నా, బేరాలు లేక. రైతుల పరిస్థితి మరీ, అసలు రైతులు పని ఎప్పుడైపోయిందో, వ్యాపారస్తుల పని అప్పుడైపోయిందన్నా. రైతుల పని ఎప్పుడైపోయిందో, వ్యాపారస్తుల పని అప్పుడైపోయింది. ఇంకా బతికే రోజులుగా అది వాస్తవంగా. ఈసారి టీడీపీ రాకపోతే నేనే గుజాలో ఉన్నానన్నా, తెలంగాణ పోతా, తెలంగాణ పక్కాగా వెళ్ళిపోతా. అసలు మంచి పరిపాలన ఎవరు చేస్తే వాళ్ళకి వేయాలనుకుంటున్నాము. ఓకే, ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు గురిజాల్లో? గురిజాల్లో మేము అర్పితనేనికి వేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది మాకు, టీడీపీ క్యాండిడేట్. అదే వైసీపీ వాళ్ళే పాలన బాగలేదంటారా? బాగానే ఉంది కానీ ఏం చేపించండి మహేష్ రెడ్డి మాకు, ఇక్కడ ఏం పనులు వర్క్ ఏం చేపించండి. అభివృద్ధి మొత్తం ఆయనే చేయించాడు అన్నారు కదా, చెప్పుకోవటమే. ఏ చేపించింది? తెలుగుదేశంలోనే వచ్చింది అభివృద్ధి. అది సో మహేష్ రెడ్డి గారు ఏం చేయలేదా? చెరువు తప్ప ఏం చేపించాడు ఇంకా ఆయన. అది సో ఈసారి వైసీపీ వస్తుందని అనుకుంటున్నారు కదా, ఇక్కడ మాకు వస్తాను ప్రభుత్వం ఏదో వచ్చినా ప్రభుత్వం అంటుంది, ప్రభుత్వం వైసీపీ వస్తుంది అంటున్నారు కదా. సో రావచ్చు కానీ మాకు మటుకు మంచి కండిషన్ వస్తాడు. ఓకే, ఇక్కడ మాత్రం టీడీపీ క్యాండిడేటే వస్తారు అనుకుంటున్నాను, అంతమంటే గ్యారంటీ. ఓకే, సో గురిజాల్లో ఇంకా కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి?
ఇందులో చేస్తే చాలా ఉండేది, కొన్ని సిమెంట్ రోడ్లు కూడా వేయాల కొన్ని చోట్ల, అవి కూడా ఆగిపోయినాయి. సో ఈసారి అయితే పూర్తయితే అని మా ఆశ. ఈసారి అయితే టీడీపీకి వేస్తారు సార్? ఎవరికి వేద్దాం అనుకుంటారు రోడ్డు గురిజాల్లో? ఓటు కాసు మహేశ్వరెడ్డికి వేస్తామండి. వైసీపీ? వైసీపీ, మనం ఫస్ట్ కాంచి కూడా వైసీపీ. ఓకే. సో అందరూ శ్రీనివాస్ గారు డెవలప్ చేశారంటున్నారు గురిజాలని, సో ఎంత మాత్రం ఉందంటారు? తను చేస్తూనే ఉంటాడు, ఇతను చేస్తూనే ఉంటాడు. ఇతను వచ్చిన తర్వాత కొన్ని పనులు అయినాయి, అతను వచ్చినాక కొన్ని పనులు అయినాయి అండి. సో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాలు విన్నారా? సో అందులో మీకు నచ్చింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పరిపాలన బాగానే ఉంది, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇంకొంచెం అభివృద్ధి చేశాడండి. పథకాలు కాకపోతే ఏంటంటే, అభివృద్ధి వేరు పథకాలు వేరు కదా, ఉద్యోగాలు లేవు జగన్. ఇప్పుడు అభివృద్ధి వేరు పథకాలు వేరు, ఉద్యోగాలు లేవు మెయిన్. ఉద్యోగాలు లేకపోయేసరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుండు అనిపిస్తుంది కొంతమందికి. మా బిడ్డలు మా పార్టీ ఏంటంటే, మేము వైఎస్ఆర్ పార్టీకే వేస్తాం ఫస్ట్ కాంచి కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేస్తున్నారా లేకపోతే మహేష్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డిని చూసి వేసేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా, ఈ మద్యపాన నిషేధం చేయలేదని, కొంతమంది వాలంటీర్ వ్యవస్థ బాగలేదని, రకరకాలుగా ఉంది కదా. వాలంటీర్ వ్యవస్థ అయినా ఇప్పుడు జగన్ వచ్చినా వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఇంటికే వస్తున్నాయి కదండి, పింఛన్లు నేరు ఇంటికే వస్తున్నాయి కదా, మరి ఇంకేంది? సరైతే వైసీపీకి వేస్తాం. వైసీపీకి మాది కారంపూడి, బ్రహ్మారెడ్డి గారికి వేస్తామండి. బ్రహ్మారెడ్డి గారికి వేస్తారు? తెలుగుదేశం వేస్తాం. ఎందుకు, ఎందుకనట్లా? ఎందుకంటే మా పాలన అండి, మా ఆయనకి పచ్చవాతం వచ్చినా పింఛను కూడా ఇవ్వలేదండి. అవునండి. అంటే వైసీపీ నుంచి ఉన్నటువంటి ఇవ్వలేదు? ఏమి ఇవ్వలేదండి. మేమైతే అసలుకి ఏది అడిగినా ఏది ఇవ్వలా. మాకు చాలా అరాచకంగా 7 ఎకరాలకి మట్టి పోశారు వైసీపీ వాళ్ళు, ఇంటికి నీళ్లు పెట్టారు. మేము ఆ బాధ తట్టుకోలేక కారంపూడి వచ్చేసాము. తెలుగుదేశానికే ఓటు వేస్తాం. బ్రహ్మారెడ్డి గారికి? బ్రహ్మారెడ్డి గారికే వేస్తాం, అన్నకే వేస్తాను. అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికే వేస్తాను. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? గణపతినేనికి. గణపతినేని? ఓకే. టీడీపీ క్యాండిడేట్కి? ఓకే. కూటమికి? సో అంటే ఎందుకు వేయాలనుకుంటున్నారు? మాకు నచ్చలేదు, పిల్లగాళ్ళకి జాబులు లేవు, ఉద్యోగాలు చదువు చదువు అంటున్నారు, చదువు చదివినారు ఉపయోగం, ఇతర రాష్ట్రాలకు పోవటమే కదా, ఇక్కడేమి లేవు. స్థానికంగా హైదరాబాద్ కర్ణాటక మహారాష్ట్ర ఇటు పోవటమే, ఎందుకంటే పిల్లలు ఉద్యోగాలు ప్లస్ ఇసుక ల్యాండ్ అన్ని గందరగోళంగా ఉంది, అన్ని వ్యవస్థలు బాగలేవు అని. సో వాలంటీర్ వ్యవస్థ కూడా బాగలేదంటారా? వాలంటీర్ వ్యవస్థ ఒక పెన్షన్ తప్ప తగ్గినవి కూడా కరెక్ట్గా లేదు, ఎక్కడైనా ఇవ్వాల్సిందే, అమౌంట్ లేని ఏది కాదు. సో సచివాలయం వ్యవస్థ ఇది కూడా బాగలేదంటారా? సచివాలయ ఉద్యోగస్తులు ఉంది, ఉదాహరణకు అంతకుముందు ఇచ్చే జీతాలు 80-90 వేలు వాళ్ళని కూర్చోబెట్టి ఎనబెట్టారు. వీళ్ళకి శాలరీలు వాళ్ళకి శాలరీలు ఇవ్వాలంటే మరి ఎంతవరకు ప్రభుత్వం మోయాలా? ప్రభుత్వం భారమే కదా. ఇప్పుడు వాళ్ళ చేత అంతవరకు పన్నులు వసూలు చేయించుకున్నారు, వాళ్ళ చేతను చేయించుకోండి. మరి వీళ్ళు వాళ్ళు కూర్చోబెట్టి వీళ్ళకి తలా 15-20 వేలు అంటే ఈ భారం ఎవరి మీద పడుతుంది? ప్రభుత్వం మీద, ప్రభుత్వం ద్వారా ఎవరి మీద పోయి ప్రజల మీద. ఓకే. ఇక్కడ ప్రధానంగా గురిజాలలో డెవలప్మెంట్ మహేష్ రెడ్డి గారు చేశారంటారు కదా, సో దాని పట్ల మీరు ఏమంటారు? మహేష్ రెడ్డి గారు డెవలప్మెంట్ అనేది ఏమి, మాకు ఇక్కడేమో ఇదివరకు మెడికల్ కాలేజీ గురిజాలకు అన్నారు, తేసుపై పిడురాలు పెట్టారు, జిల్లా గురిజాల జిల్లా అన్నారు, తేసుపై నర్సాపేటలు పెట్టారు. 100 కిలోల డిస్టెన్స్ ఉండాలి, 40 కిలోమీటర్ డిస్టెన్స్ అది. మరి మనకు 100 కిలోమీటర్లు ఉంది, మాది పల్నాడు ఎప్పుడు వెనకబడదు, వెనకబడ్డదానికనే ఉంది. మాకు ఫేమస్ అయిందా అంటే వరిగ జిలేబి, కిచిడి పలావ్ గురిజాలంటే తప్ప రెండోది ఏమి లేదు, వ్యాపారాలు లేవు, అది పరిస్థితి. ఓకే. ఈసారి అయితే టీడీపీ కన్ఫర్మ్ అనుకుంటున్నారు అందరు, కూటమి అందరు సామాన్యుడు కాడి నుంచి అనుకుంటున్నారు మొత్తం కూటమికే అని అందరూ. ఓకే. మీరు కూడా వర్క్ డిసైడ్ అది. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మేము సిబిఎన్కి వేద్దాం అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి? ఓకే. అవును. ఓకే. ఎందుకంటే డెవలప్మెంట్ ఉండదని. డెవలప్మెంట్, డెవలప్మెంట్ మీన్స్ అమరావతి మీకు దగ్గరలో? అదేనే కాదు, పరిశ్రమలు కూడా వస్తాయి కదా, పరిశ్రమ రావాలి, పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రావాలి, అందరూ బతకాలి. అది పథకాలు ఏదో ఒక సంవత్సరానికి 10,000 ఇస్తే ఉపయోగం ఉంది, బతకడానికి జాబులు వస్తే సంవత్సరాల పాటు సంతోషంగా పోతారు. ఇప్పుడు ఈ 10,000 5,000 ఇస్తే ఏముంది, ఓ రోజు తాగుతారు పనుకుంటారు, అది లెక్క. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అంత వ్యతిరేకత? ఆ వ్యతిరేకత ఏం లేదు మాకు, ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు. పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే మాకు ఎవడైనా ఓకే. ఈసారి తీసుకొస్తా అంటున్నారు కదా, ఒక అంటే మాకు 5 ఏళ్ళు ఏం తెచ్చిండు, 5 ఏళ్ళు ఏం తెచ్చాడు, తెచ్చి మాట్లాడాలి. కనీసం ఒక 100% తెస్తాను, ఒక 50 తెచ్చి, నేను 50 తెచ్చిన ఒక 50 తెస్తానంటే ఓకే. ఏది ఏం లేదుగా,
డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తా అంటున్నారు ఆయన. ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేయడం కాదు, చేయి చూపించాలి. ఎంతకంత చేయి చూపించి స్టార్ట్ చేసి ఇది పోయా 5 ఏళ్ళు కాలేదు, ఇంకా 5 ఏళ్ళు మేము చేస్తాం రెడీ చేస్తామంటే ఎవడే నమ్ముతుడు. అంతేగాని ఏమి లేకుండా నేను ఈసారి డెవలప్ చేస్తా, ఈసారి ఎప్పుడు, అవన్నీ జనం నమ్మరు. ఇంకా సో ఈసారి శ్రీనివాస్ గారికి పక్క ఎరపతి శ్రీనివాసరావు పక్క, నాకు తెలిసి ఆయన ఒక 20,000 మెజార్టీ గెలుస్తుంది. 20,000 మెజార్టీ గెలుస్తాడు. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారు మీ ఓటు? జగన్మోహన్ రెడ్డి చేద్దాం అనుకుంటాను. అంటే కాసు మహేష్ గారికేనా? కాసు మహేష్ రెడ్డి గారికి వేస్తాం. ఓకే, సో ఆయన డెవలప్మెంట్ చేశారు బాగా అనిపిస్తుందా? బాగానే అనిపిస్తుంది అండి. ఓకే, సో ఈ రోడ్లు ఇవన్నీ గురజాల్లో ఇంకా అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? ఉన్నాయి కానీ ఇంకా మనకు పల్లెటూరులో మాకేం తెలుస్తాయండి. సో ఈసారి అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం కాస్తాం. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి ఏ విడుదని ఎందుకు అనుకుంటున్నారు? మాకు అవి సంక్షేమ పథకాలు అన్ని బాగా అందినాయి. ఓకే, ఈయన కూడా ఇస్తారంటున్నారు కదా? ఇచ్చేది సచ్చే తర్వాత ముచ్చటి, అప్పుడు ఈయన ఇప్పుడు ఏం వేస్తారు? అదే, సో ఈయన కూడా చాలా వరకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడులు కొన్ని కొంతమంది పడలేదు, అన్ని పడి అమ్మఒడి పడ్డది, కౌలు కార్డు రైతుకు పడి 18 ఏళ్ళ డబ్బులు పడి మా ఆవిడకి. బాగుండి, పనులు బాగా చేశాడు, బాగుండి, ఆయనకే ఓటేస్తాం. బాగానే చేశాడు అభివృద్ధి. ఓ మొక్కవాడడం కూడా లేదు. కాసుమహేశ్వర రెడ్డి, కాసుమహేశ్వరరెడ్డి కా జంగమేశ్వరరావు ఎన్ని చేసిండో వాళ్ళకి దూప చెరువు కావాలి. అంతకుముందు నీళ్ళు అటుకోసం వచ్చేవాళ్ళు, ఇలా వాళ్ళకి ఇంటికి అడుకొస్తాను నీళ్ళు దూప చెరువు నింపి శుభ్రం చేసి బ్రహ్మాండం చేస్తుండే. ఎందుకు చేయాలా? 28 గారు చేశారు అన్నారు కదా అందరూ. అసలు ఆయన గెలుస్తాడా రేపు? ఆయన ఏడోసారి పోటీ చేస్తున్నాడు కదా, 6 సార్లు చేయమండి. దేనికి ఆయన పోటీ గెలవరంటారా? ప్రశ్న లేదు, 45 ఏళ్ళతో ఓడిపోతాడు. ఓకే, సో ఎవరికి వేస్తారు ఈసారి? చంద్రబాబు నాయుడుకే. 88 శ్రీనివాస్ గారు వేయాలా? 88 వేస్తారు. అభివృద్ధి కార్యక్రమం కావాలా? అది సంక్షేమ పథకాలు యుద్ధ పనికిరావు, అదంతా దొంగల దోపిడి. అది మరి ఇక్కడ కాసుమహేశ్వర రెడ్డి గారు డెవలప్ చేశారంటున్నారు కదా, మహేశ్వర రెడ్డి ఏం డెవలప్ చేయాలా? జనాలకు డబ్బులు ఇచ్చిండు కానీ ఏ ఒక్క అభివృద్ధి చేయాలా? ఏ ఒక్క రోడ్డు వేయాలా? ఏది చేయాలా? ఆహా, నా వైసీపీకి వేస్తాను, నా కాసుమహేశ్వర రెడ్డికి, అనిల్ కుమార్ యాదవ్కి. ఓకే, ఎందుకంత బలంగా చెప్తున్నారు? మాకు బాగా అభివృద్ధి చేశారన్న, మాకు అమ్మఒడి అన్నీ వస్తున్నాయి, విద్యా దీవెన, వసతి దీవెన, పింఛన్ వస్తుంది మా ఇంట్లో వాళ్ళకి, అన్నీ బాగానే వస్తున్నాయి జగన్ పథకాలన్నీ. కాసుమహేశ్వర రెడ్డి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఎంపీకి అనిల్ కుమార్ యాదవ్కి, ఎమ్మెల్యే కాసుమహేశ్వర రెడ్డికి. ఓకే, సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు అన్నీ అందాయంటారు అందరికి? 100% అందాయన్న. అభివృద్ధి పరంగా ఎలాంటి అడుగులు వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? అభివృద్ధి అంటే ముందు మన లేని వాళ్ళని ముందు వాళ్ళని డెవలప్ చేస్తేనే కదా అభివృద్ధి అనేది. ఇప్పుడు మనం ఉన్న పొజిషన్కి నెక్స్ట్ మనం రేపు ఉండే పొజిషన్ బట్టే కదా మన అభివృద్ధి అంతా అభివృద్ధి చెందిన అని తెలిసేది. ఇప్పుడు నేను రోజు నెల రోజుకి 500 సంపాదించేవాడిని, తర్వాత సంవత్సరానికి 1000 సంపాదిస్తే అది నా డెవలప్మెంట్ అనే కదా ఒక మనిషికి. అంటే ఇప్పుడు అసలు ఏం ఉపాధి, ఉపాధి లేని అతనికి ఎంతో కొంత సాయం చేస్తుంది కదా జగన్ గారు అలా అని. చంద్రబాబు నాయుడు గారు వస్తే నిరుద్యోగ యువతకి నెలకి 2000 వేస్తానని చెప్తున్నారు ఆయన, 2000 నుంచి 3000 వరకు వేస్తాను. మరి 2000 అంటే జగన్ గారు అలా కొంతమందికి ఎలా అంటే అది ఎంతో కట్ట. ఇప్పుడు వాలంటీర్స్ ఇచ్చారు కదా, వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇప్పుడు చేసే వాలంటీర్ ఎలా చేస్తున్నారంటే వాళ్ళు ఆ వాలంటీర్ వర్క్ చేసుకుంటూ వేరే పని కూడా చేసుకుంటున్నారు, దానివల్ల ఉపాధి వస్తుంది. అసలు కొంతమంది ఏంటంటే ఇప్పుడు డిగ్రీ లేని వాళ్ళు కూడా, నేను ఇంతకుముందు 2014-19 నేను పెట్టుకున్న డిగ్రీ లేకముందు కూడా నాకు కూడా ఇచ్చారు 1000 రూపాయలు. కొంతమంది లేకుండా కూడా ఫేక్ పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. అలా ఇప్పుడు అలా పారదర్శకత ఉంది, అంటే ఎటువంటి వేస్ట్గా బయటికి పోకుండా ఉంది. ఈసారి అయితే మీరు ఖచ్చితంగా వైసీపీ కదా, వైసీపీ ఓవరాల్గా అందరూ ఏమనుకుంటున్నారు? ఎవరు చెప్పలేము, జగన్కే అంటున్నారు ఎక్కువగా. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి ఈ పథకాలు కానీ ఈ డెవలప్మెంట్స్ మీకు బాగా నచ్చినటువంటి ఏదైనా ఒకటి చెప్పండి. అందరికి అందినాయి, 10 ఇంటికి అందినాయి, అందకుండా ఏ ఇల్లు లేదు, డోర్ టు డోర్ వేశాడు, బాగానే ఉంది పరిపాలన. మరి ఆయన చంద్రబాబు తిట్టం ఉంటుందో కానీ మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాలు విన్నారా? అవి మాకు తెలియదులే పెద్దగా. గ్యాస్ సిలిండర్ గురించి కానీ, ఆడవాళ్ళ ఫ్రీ బస్సులు కానీ అవి ఇచ్చారు ఇంతకుముందు గతంలో ఇచ్చారు వాళ్ళు. మరి ఇప్పుడు ఎట జరుగుతుందో తెలియదు. మరి ఆయన ఏం చేస్తాడు, ఈయన ఏం చేస్తాడు తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారు అయితే? వస్తారు. సో ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు రోడ్ ఇక్కడ? ఈసారి నేను జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలనుకుంటున్నాను. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు నచ్చిన అంశాలు ఏంటి? అమ్మఒడి పడింది, రైతు భరోసా పడుతుంది, 45 సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి,
మళ్ళీ ఆటో వాళ్ళు డబ్బులు పడుతున్నాయి, మాకు అన్ని బాగానే ఇల్లు స్థలాలు బాగానే వచ్చినాయి, మాకు అన్ని బాగానే అభివృద్ధి జరిగింది. సో టీడీపీ ప్రభుత్వం నుంచి కూడా కొన్ని పథకాలు చెప్పారు కదా, రుణమాఫీ అన్నారు, రుణమాఫీ వల్ల పసుపు కుంకుమ అన్నారు, పసుపు కుంకుమ ఉన్నందువల్ల పసుపు కుంకుమ లాస్ట్లో వేశారు కదా, లాస్ట్లో ఒకసారి వచ్చినాయి, 5 సంవత్సరాలు అన్నారు కదా, 5 సార్లు ఒకసారి కూడా లాస్ట్లో ఓట్లకి వస్తాం కదా వేసింది. మరి ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నారు కదా, నిషేధం అది ఒకటే చేయలేకపోయాడు, అన్ని బాగానే చేశారు. రోడ్లు కూడా లేవు, బాగాలే బాగానే ఉన్నాయి, రోడ్లు వేసాడుగా, హైవే రోడ్లు వేసాడుగా, ఊళ్ళోనక పట్టించుకోలేదు, పల్లెటూరులో వాటిలోనక పట్టించుకోలేదు. ఇప్పుడు హైవే రోడ్లు అనేటివి ప్రైవేట్కి సంబంధించింది, గవర్నమెంట్ కాదు, ప్రైవేట్కి సంబంధించిన కొద్ది గొప్పానికి ఏమి ఉండదా, ఉండదుగా, అంతే అంటారా. సో వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం? వ్యవస్థ బాగానే ఉంది, మాకు అనుకూలంగా అన్ని బాగానే చేస్తున్నారు, ఏమైనా వచ్చినా బాగానే చెప్తున్నారు, చేస్తున్నారు. ఒకప్పుడు అమ్మారో కాడికి పోవాలా, అమ్మారో కాడ డైరెక్ట్ పోకుండా మన కాడికి వచ్చి పోకుండా వాలంటీర్ చేస్తున్నారు. కాశీ మహేష్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? కాశీ మహేష్ రెడ్డి గారు మాకు 2 సార్లు ఊళ్ళోకి వచ్చారు, మాకు అన్ని అనుకూలం గడప గడప తిరిగారు, కష్టాలు అన్ని తెలుసుకున్నాడు చేశారు. ఈసారి ఖచ్చితంగా అయితే వైసీపీ, ఖచ్చితంగా వైసీపీ. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి? కాశీ మహేష్ రెడ్డి గారు వైసీపీ క్యాండిడేట్. వైసీపీ క్యాండిడేట్. ఓకే, ఎందుకంత నమ్మకంగా చెప్తున్నారు? ఎందుకు ఆయన నమ్మకం ఉందండి, ఆయన పైన ముఖ్యమంత్రి గారు ఇచ్చే పథకాల గురించి జనం నమ్మకం ఉంది. ఈసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించి పథకాలు ప్రతి ఒక్క ఇంటికి అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది, పథకాలు ఏరా పార్టీ వస్తే చేయలేదు. ఓకే, పథకాల వరకు ఓకే, మరి అభివృద్ధి చేయలేదు అంటున్నారు కదా? చేస్తారండి, ఇప్పుడు అభివృద్ధి చేస్తారు, చేస్తాను అంటున్నా కానీ సరే అధికారంలోకి వస్తే గ్యారంటీ చేస్తారు ఆపడు. పైన జగన్మోహన్ రెడ్డి కూడా అంటాడు అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఏదైనా కానీ జనానికి చేయాలి అని అంటాడు, అభివృద్ధి చేస్తాడు. కాశీమేశ్వర రెడ్డి గెలుతుడు, పైన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎంపీ క్యాండిడేట్ అనిల్ కుమార్ కేస్తారు. అనిల్ కుమార్ ఎంపీ క్యాండిడేట్. రెండటే ఈసారి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి వేస్తాను. మాకు ఇక్కడ కింద ఎరపతి నేను రావాలి, పైన చంద్రబాబు నాయుడు రావాలి. మాకు ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వంలో మాకు ఏది న్యాయం జరగలేదు. మా కళ్ళారా చాలామంది పిల్లలు చనిపోయారు కూడా తాగి, ఈ మందు తాగి. పనులు లేవు అసలు, అసలు ఏది కూడా కరెక్ట్గా లేదు. అదొకటి, మందు తాగి చనిపోయారు పిల్లలు, పనులు లేవు, ఎవడు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. వాలంటీర్ వ్యవస్థ వల్ల మేలు జరిగిందని చెప్తున్నారు కదా, మీ వాలంటీర్లకి మేము ఫోన్లు చేయాల్సి వస్తుందా వాళ్ళకి? మీతో అడగాల్సి వస్తుందా? ఫోన్లు చేసి వాలంటీర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుచుకోవాల్సి వస్తుంది, కానీ వాళ్ళ టైంకి రావట్లా రా, వెళ్ళిపోయి చూపిస్తాను నేను ఇప్పుడు అవసరం అయితే. ఏంటమ్మా రావట్లేదంటే ఏదేదో కారణాలు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాల వల్ల చాలామంది లబ్ధి పొందామని చెప్పుకొస్తున్నారు కదా, మీరు మాత్రమే నెగిటివ్గా చెప్తున్నారు, దాని కారణం? అన్నీ వస్తానేలే కానీ మాకు పనులు లేవు, సక్రంగా ఇసుకలేదు. అదండి, ఈ జగన్ వల్ల అంటే వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదు. మేమైతే ఈసారి టీడీపీకి వేస్తామండి. జగన్ కేఎం ఓటు, జగన్ గవర్నమెంట్ కూడా పరిపాలన బాగలేదు, ఈసారి చచ్చిపోతారు జనం. సో లాస్ట్ టైం పరిపాలన ఎలా అనిపించింది మీకు? అసలు జనం కూడా బాగా అల్లాడిపోతున్నారు ఈ గవర్నమెంట్ నుంచి. ఈసారి వస్తే మట్టుకి చాలా ఉస్తుపడతారు జనం. ఇక్కడ ఈ గొందిలో నిన్న మేము పనికి వెళ్తే వాటర్ కూడా లేవు, డ్రమ్ములతో బట్టి ఉన్నారు, ఏం తాగాలి పనులకి వెళ్తే. మరి ఈ గవర్నమెంట్లో వాటర్ లేవు, భూమిలో నీళ్ళు లేవు, ఏమి లేవు, బాటిళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది, భూమిలో నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. ఎవరైతే టీడీపీకి వేస్తారు? ఖచ్చితంగా వేస్తామండి టీడీపీకి. జగన్ చేసినా కూడా ఉపయోగాలు లేవు, మమ్మల్ని పట్టించుకోరు. ఈసారి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీకి. టీడీపీ అంటే తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే ఎర్రపతిలేని శ్రీనివాసరావు గారికి. ఎందుకు వేయాలనుకుంటున్నారు ఆయనకి? అభివృద్ధి బాగా చేస్తాడు. ఓకే, ఇంతకు ముందు చేశారా? చేస్తున్నాడు. ఏదైనా చెప్పగలుగుతారా అభివృద్ధి ఆయన చేసిన పనులు ఏదన్నా? ఈ రోడ్లు, డివైడ్లు, కాలేజీలు మొత్తం అతను చేసినాయి, హాస్పిటల్లు, మోడల్ స్కూళ్ళు, గురుకుల పాఠశాలలు, ఆర్టీఓ ఆఫీస్ మొత్తం ఎర్రపతిలేని శ్రీనివాసరావు గారి టైంలో చేసినాయి అభివృద్ధి. సో ఆ తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరగలేదంటారా? అసలు ఏం లేదు, ఉన్నాయి మొత్తం, ఎక్కడ పడితే అక్కడ గుంతలు చేసి కైనీలు, గుటకాలు, మందు మాపే మొత్తం ఎక్కువైనాయి, గంజాయి మొత్తం చెడిపోయారు యువత, జాబులు లేక ఏం లేక. సో ఖచ్చితంగా ఈసారి టీడీపీ వస్తుంది అనుకున్నారా? 100% వస్తాడు. ఎర్రపతిలేని శ్రీనివాసరావు గారు 50 ఏళ్ళ మెజార్టీతో, కృష్ణదేవరాళ్ళు 100,000 మెజార్టీతో గెలుస్తాడు. ఎంపీగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? కృష్ణదేవరాళ్ళు కుర్రోడు, యువత, మంచి ఉద్యోగ మంత్రుడు. అనిల్ కుమార్ యాదవ్ గారి పరిస్థితి ఏంటి మరి? అతనికి చేయాలి ఇక్కడ. ఎందుకని అట్లా ప్రాంతీయ భేదమా, నెల్లూరు వాడన్నా?
నెల్లూరు అని కాదు, కృష్ణదేవరాయలు ఇంతకు ముందు వైసీపీలో నుంచి వచ్చాడు కదా, కుర్రోడు మంచోడు, ఎత్తుగల వయసు, కాంతి కుంతి తెలిసినోడు. ఈసారి బాగా అతను లచ్చమేజాడుతో గెలుస్తాడు. మరి గురజాలలో పరిస్థితి ఎలా ఉండబోతోంది? గురజాలలో కోటం మీద ఎర్రపనేని శ్రీనివాసరావు 94లో ఎమ్మెల్యే పోటీ చేశాడు. ఇక్కడ 94 మెజార్టీ తెచ్చుకొని ఆ 94 నుంచి కూడా ఈరోజు కూడా అతను అభివృద్ధి కార్యక్రమాలు అతను చేశాడు. మహేష్ రెడ్డి గారే చేశారని చెప్తున్నారు. మహేశ్వర రెడ్డి చేసింది ఏదో చెప్పమను. గురజాల నియోజకవర్గంలో అవి ఏం చేశాడు మహేష్ రెడ్డి? ఒక వాటర్ చేశాడా? ఒక ఏమైనా చేసి తెచ్చాడా? ఏం చేసి చేయాడు అతను మహేష్ రెడ్డి? అతను ఎమ్మెల్యేకి నిలబడి ఏమి పలానా చేసినా చెప్పమను. మేము ఎర్రపనేని చేసిన మేము కాలు రగేసి చూతాం. 94 నుంచి ఇలా చేసింది చెప్పమని ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ఇక్కడ సామాన్య కార్యకర్త కూడా ఇలా ఎర్రపనేని చేసిన చెబుతుడు. అభివృద్ధి పనులు చేసింది అతను ఎర్రపనేని. ఖచ్చితంగా శ్రీనివాస్ గారే గెలుస్తారంటారా? వాడు మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? మెజార్టీ 50 మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ గురజాల్లో ఎవరు గెలుస్తారు ఈసారి? ఏదైనా వైసీపీ వస్తుంది. ఎవరో ఎన్ని సీట్లు వస్తాయనేది కాదు, కానీ వైసీపీ వస్తుంది. మహేష్ రెడ్డి గారు గెలుస్తారు పైన. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు మామూలుగా? ఏది జనం టాకు 120 నుంచి 130 దాకా. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరొర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.